హలో అన్నయ్య, నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో. నీ పిల్లాట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేరు అన్న. అటో ఇటో ఉండు అన్నయ్య. నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి లాగా. నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు. మర్యాదగా చెప్తున్నాను నీకు. సరే, ఇక చెప్పను. సాయంత్రం కల్లా మీటింగ్ కు వస్తే రా, లేదు వెళ్ళిపో, ఏం పర్లేదు. రాజీనామా చేసిపో, పార్టీ డబ్బులు ఇచ్చింది, సీట్ ఇచ్చింది. అర్థమైందా? తెలుగులో చెప్తున్నాను. నువ్వేదో పెద్ద కుప్పి గంతులు వేస్తే ఇప్పటి వరకు చూసాము పిల్లోడివని. అర్థమైందా? అర్థమైంది. చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్. నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసేయి. అర్థమైందా? అర్థమైంది. అర్థం చేసుకోని ఉండు. సరే, వస్తే ఇట్రా అన్నయ్య. పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా. రోజుకు ఒక వేషం వేస్తున్నావు నువ్వు అన్నయ్య. చేసేది వాళ్ళ అన్నయ్య, నేను కాదన్నయ్య. రోజుకు వేషం వేస్తున్నావు అన్నయ్య. 14వ తారీఖు నేను శ్రీశైలంలో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా. ఉంటే ఉండు, ఉంటావా పోతావా అన్నయ్య? ఉంటావా పోతావా అన్నయ్య? నేను తమ్ముళ్లాగా ఉంటానన్నయ్య. నువ్వంటే అభిమానమే గానీ నేను పార్టీలో ఉండాలి. నోరు మూసుకొని రా అన్నయ్య. వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను? వాడు వీడు చెప్తే గుర్తుందా రోజున? వీళ్ళందరూ వద్దన్న సీట్ ఇచ్చా. డబ్బులు ఎంత ఇచ్చాం? ఎంత ఇచ్చాం ఆ రోజున? 9 లక్షలు ఇచ్చారు. మర్యాదగా కక్కిస్తా. లేదు రాజీనామా చేసి వెళ్ళిపో, ఏం పర్లేదు, వెళ్ళిపో. ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం. సాయంత్రం వరకు వెయిట్ చేస్తా.